వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు వ్రాత పుస్తకాలను వితరణగా అందించిన పుంగనూరు లయన్స్ క్లబ్ వారు. పుంగనూరుకు చేరిన బహుజన చైతన్య రథయాత్ర. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదని చిత్తూరు శాసనసభ్యురాలు డికే సత్యప్రభ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కట్టమంచి ఎల్బిఐ అపార్ట్మెంట్ వద్ద అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 2000 మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలకు టీవీల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు టీవీలను, విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ ఉషా ఫణికర్, చిత్తూరు నగరపాలక కమిషనర్ ఓబులేషు, ఇతర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికార అనధికారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. విద్య నేర్చుకునే రాళ్ళు మీరు విద్యార్థులుగా ఉంటేనే మట్టు విద్యలో రాణిస్తారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన ప్రభుత్వం చేయని సహాయం అంటూ లేదు. ఎల్కేజీకి ముందు అంగన్వాడీని ఇంకా పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్నారు. అదే పిల్లలు మీరు పెద్దవారైన తర్వాత మీకు వివిధ రకాలమైన గేమ్స్లోకి, మీకు అచీవ్మెంట్స్ తేవడానికి ఎంత దూరంగా మీరు ఈవెన్ ఒలింపిక్స్కి వెళ్ళేదానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా ప్రభుత్వం ఈరోజు ముందు ఉంది. అదే కాకుండా ఆ విదేశీ విద్యల్ని మన ఇండియాకే తెచ్చి మీ అందరికీ అందుబాటులో పాఠశాలలు నేర్పించాలి, యూనివర్సిటీస్ తేవాలి అని ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ విద్య నేర్చుకోవడానికి రావడానికి ముందు కూడా మీరు కూడా పిల్లలు యూనిఫామ్ వేసుకోడు, ఆ యూనిఫామ్తో కరెక్ట్గానే తప్పకుండా వేసుకొని రావాల్సిన దాని పట్ల ఆ డిసిప్లైన్ కూడా టీచర్స్ చెప్పింది మనం పాటించాలి. మీకు మనసుకు మించిన మీ స్ట్రెంగ్త్ ఎంతుంటే అంతే చదవండి. ముఖ్యంగా నేను అందరికీ చెప్పేది అది, కానీ ఫెయిల్ మాత్రం ఎవరూ కాకూడదు. ఏ గ్రేడ్లో చదివినా కూడా మీరు అంతిమ తీరు వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి, అది నేర్చుకోవాలి. అయ్యో వాళ్ళకి 90 మార్క్ వచ్చింది, మనకు 99 వచ్చింది, నాకు 40 వచ్చింది, నేను ఎలా అనుకోకూడదు. దాన్ని ముందుకు పోయేదానికి ప్రయత్నం చేస్తూనే వాళ్ళు అందిన అచీవ్మెంట్ మనకి అందలేదు అనే నిరాశ మాత్రం ఎప్పుడూ పెట్టుకోకూడదు. ట్రై అగైన్ అనేసి ముందుకెళ్తూనే ఉండాలి. దాన్ని మీరు గమనంలో ఉంచుకోవాలని చెప్తూ జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 2018 March 31 జిల్లాను ODFగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత జిల్లాను పౌష్టికాహార లోపం లేని జిల్లాగా చేసేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో పౌష్టికాహార లోపం గల పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉన్నదన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేస్తూ గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. అభయ సాయి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం చిత్తూరు పట్టణ పరిధిలోని 10 అంగన్వాడీ కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాలలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు మొత్తం 15 టీవీలను పంపిణీ చేయడం మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు టీవీలను పంపిణీ చేయడం ద్వారా పిల్లలకు ఆట పాటలతో విద్యను నేర్పించేందుకు తోడ్పడుతుందనే ఉద్దేశంతో టీవీలను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నదని, టీవీలు లేని అంగన్వాడీ కేంద్రాలకు కూడా త్వరలో టీవీలు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న లోకేష్ రెడ్డి కుటుంబ సభ్యులను కలెక్టర్ అభినందించారు. చాలా సంతోషము. ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో పిల్లల ఒక చదువు, పిల్లల ఒక ఆరోగ్యము, వాళ్ళకి అందాల్సినటువంటి పౌష్టికాహారం, దీని గురించి విశేషంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపిస్తున్నారో, దానికి కావాల్సినటువంటి సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. March 31 నాటికి ఎప్పుడైతే జిల్లా ODFగా ప్రకటించామో అప్పుడు సీఎం గారు ఒకటే మాట అన్నారు, బాగుంది ఇది చేశారు, వచ్చే మార్చి నాటికి
జిల్లాలో పౌష్టిక ఆహారం లోపం లేనిటువంటి జిల్లాగా మీరు ప్రకటించాలని వెంటనే చెప్పారు. అంటే పిల్లల యొక్క ఆరోగ్యం గురించి, పిల్లల యొక్క చదువు గురించి ఎంత ఇక్కడ ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎంత కృషి చేస్తూ ఉందని చెప్పడానికి నేను ఈ ఒక చిన్న నిదర్శనం ఇచ్చాను. ఈ ఒక నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళినా అంగన్వాడీ కేంద్రాలకి ఏమైనా మీరు చేయండి అని కూడా నేను అందరికీ నేను కోరుతున్నాను. నేను ఒక గ్రామానికి వెళ్తే గ్రామంలో అనేక మంది పెద్దలు వచ్చి మాకు ఆ పని కావాలా, ఈ పని కావాలా, మాకు అది కావాలని అడుగుతూ ఉంటారు. అవన్నీ మంజూరు చేస్తూ ఉంటాం. అన్నీ మంజూరు చేసి నేను ఒకటే చెప్పాను, 90% నేను మంజూరు చేశాను. మీరు చెప్పిందన్నీ కూడా 10% మీరు మీ ఊరు కోసం మీరు ఏమైనా చేస్తారంటే వారు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పమంటారు చెప్పండి అంటే నేను చెప్తాను, అంగన్వాడీ ప్లే ఎక్విప్మెంట్స్ ఇవ్వండి, లేదంటే టీవీ ఇవ్వండి. ఈ విధంగా 9-10% రేషియో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ మీ ఊరు కోసం ఏమైనా చేస్తే మీకు అంత సంతృప్తి ఉండదు. కానీ మీరే మీ ఊరు కోసం ఏమైనా చిన్న పని చేసినా ఒక సంతృప్తి ఉంటుంది, ఒక ఓనింగ్ అప్ ఉంటుంది. ఈ ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే ఈ 4-5 అంశంలో దాతాలు, విరాళాలు ఇవన్నీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ నేపథ్యంలో మరి రామ్మూర్తి రెడ్డి గారు గతంలో పూతలపట్టు మండలంలో అన్ని అంగన్వాడీ సెంటర్స్కి మీరు టీవీ ఇవ్వడం జరిగింది. చిత్తూరు పట్టణంలో 10 అంగన్వాడీ సెంటర్స్, రూరల్లో 5 అంగన్వాడీ సెంటర్స్కి మరి టీవీ ఇస్తున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా పిల్లలు కూడా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఈ విధంగా చాలామంది ముందుకు వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో దాదాపుగా 4,868 సెంటర్లో ఇప్పటికీ 1500 సెంటర్లకి టీవీ ఇవ్వడం జరిగింది. ఇంకా 1,100 మినీ అంగన్వాడీ సెంటర్స్ పోను, మిగిలేది మేజర్ అంగన్వాడీ సెంటర్స్. ఇంకా 2,000 అంగన్వాడీ సెంటర్స్కి టీవీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో సిఎస్ఆర్ అమౌంట్తో టైఅప్ చేసి ఇవన్నిటికి కూడా టీవీలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎంతసేపటికి పిల్లలు టీవీ చూస్తూ ఉంటే మంచిది కాదు. అన్ని ఇంట్లో టీవీ ఉన్నాయి, ఇంట్లో కూడా టీవీ చూస్తూ ఉంటారు. అంగన్వాడీకి వచ్చినప్పుడు కూడా టీవీ చూస్తూ ఉంటే మంచిది కాదు. బయట అవుట్డోర్లో ఏమైనా ఆడాలా, సో ఏమైనా ప్లే ఎక్విప్మెంట్స్, ముఖ్యంగా అవుట్డోర్ జిమ్ అని కూడా ఒక కాన్సెప్ట్ వచ్చింది. మరి అది స్థలం ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో దాన్ని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాము. ఈ విధంగా ఈ ఒక్క అక్టోబర్లోనే పౌష్టిక ఆహార లోపం లేని జిల్లాగా ప్రకటించాలన్నది ముఖ్యమంత్రి గారు అయితే మార్చి గడిపించారు. కానీ మేమైతే అక్టోబర్లో చేయాలా ఉన్నాము. ఇప్పటికే దాదాపు 11,000 మంది పిల్లలు వాళ్ళకి పౌష్టిక ఆహారం లోపం ఉంది. సో ఆ పిల్లలకి అందరూ కూడా సప్లిమెంటరీ న్యూట్రిషన్ కానీ అడిషనల్ న్యూట్రిషన్ కానీ ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఒక ఆదేశం మేరకు చేస్తూ ఉన్నాము. చాలా సంతోషం. మరొక్కసారి ఈరోజు రామ్మూర్తి గారికి మరి లోకేష్ గారికి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు నేను అభినందన తెలియజేస్తున్నాను. మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ విద్యార్థులు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యలో బాగా రాణించాలని తెలిపారు. మన రామ్మూర్తి సార్ గారు ఇక్కడనే కాదు, 2 నెలల క్రితం కూడా మన పూతలపట్టు మండలంలో అక్కడ ఉన్న అంగన్వాడీలు ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి టీవీలు ఇచ్చి. అదేవిధంగా ఈరోజు మన కార్పొరేషన్ కొడలకి పుస్తకాలు ఉచితంగా డొనేట్ చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. అలాగే ఆ భగవంతుని కోరుకుంటున్నాము, మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేదానికి వారికి మరింత తోడ్పాటు ఇవ్వాలని కూడా కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన అంగన్వాడీ టీచర్లకు కూడా ముఖ్యంగా చెప్పేది ఈ టీవీల వల్ల మీకు టీచింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది కాబట్టి పిల్లలకి మరింత ఎక్కువ మీరు కేర్ తీసుకొని, పిల్లలు ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి ఈ దశ నుంచే వాళ్ళకి మంచిగా చదువుతో పాటు సాంప్రదాయాలను కూడా నేర్పించి మన చిత్తూరు నగరంలో ఉన్న అన్ని అంగన్వాడీ పిల్లలు కూడా మళ్ళీ కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే జాయిన్ చేపించేలాగా కూడా మీరు వాళ్ళకి సహకరించి అందరినీ కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమమే కాదు, ఎన్నో కార్యక్రమాలకు ముందొస్తూ ఈరోజు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అన్నారు.
ఇలా చాలామంది ఈరోజు మనం పేపర్లో కూడా ప్రతిరోజు చూస్తున్నాం, చాలామంది డోనర్స్ ఈ రోజుల్లో పిల్లలకి ఉచితంగా బుక్కులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఈరోజు విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి పిల్లలు మీరు కూడా మీ అందరికీ కూడా ఇంత మంచి బుక్స్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఓకేనా? బాగా చదువుకుంటారు అందరూ. ప్రభుత్వం విద్య అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ తరహా విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూలులో లయన్స్ క్లబ్ వారు వ్రాత పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. సోమవారం పాఠశాలలో సమావేశం నిర్వహించగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారా, సముద్రం ఉప్పొంగిందా అని మాట్లాడతాం. ఎస్, వాస్తవమే. మా కొత్త ఇళ్ళ పాఠశాలకి ఈ పరిమాణం అడ్మిషన్లో వరద పొంగిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల నుంచి, బాగా పేరొందినటువంటి మోడల్ స్కూల్ నుంచి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలో ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి చేరారంటే నిజంగా అదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు కృషి అని చెప్పి సమావేశంలో తెలియజేస్తున్నాం. మీరు లైన్ నుంచి అందించే సేవని మా వారికి ఎక్కువ ప్రార్థిస్తున్నారు. పోయిన పర్యాయం మన ఈ పాఠశాలలో 94.5% పదో తరగతిలో మనం ఉత్తీర్ణ సాధించాం. ఈ పర్యాయం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి మా ప్రతి ఒక్కరికి. ఇందాక చెప్పారు కళలు కనడం కాదు, కళ సాకారం చేసుకోవాలని ఒక అమ్మాయి చెప్పింది ఇక్కడ. వాస్తవమే, నేను చదవాలి 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 నిద్రపోతే చదువు వచ్చేస్తాను. మనకేమన్నా చదివి చూపించాలి, చదివిన దాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకుని జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని తీసుకొచ్చి మన పరీక్షల్లో పెట్టాలి, ఉత్తీర్ణులు అవ్వాలి, మరొక స్థానానికి కాలేజీకి వెళ్ళేదానికి మంచి స్థాయిలో ముందుకెళ్ళాలి. మనకు మామూలుగా ఉపాధ్యాయుల సెలక్షన్ కోసం జిల్లాలో పరీక్షలు జరుగుతాయి. కొన్ని లక్షల మంది ఆ పరీక్షలు రాస్తారు, కొన్ని వందల మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ అయిన వారిలో కొన్ని పదుల మంది మాత్రమే అర్బన్లో ఉన్న మున్సిపల్ స్కూల్ టీచర్లుగా వస్తారు. అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి సరస్వతి దేవి మానస పుత్రులు పుత్రికలే ఈ టీచర్లు అందరూ. ఎవరైతే ఆ పరీక్షలకు ఉత్తీర్ణత కాలేదో, తక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, కొంతమందిని ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటారు. కనుక మనకు ఇక్కడ జ్ఞానాన్ని మన ముందు మోసుకెళ్ళి మన ముందు నడిచే వాకింగ్ ఎన్సైక్లోపీడియా అందామా, వాకింగ్ డైరీ అందామా, వాకింగ్ టెక్స్ట్ బుక్స్ అందామా, ఇంకోటి చెప్పండి. ఇటువంటి టీచర్లు ఉన్నటువంటి మన మున్సిపల్ పాఠశాలలు బాగుంటాయా, ప్రైవేట్ పాఠశాలలు బాగుంటాయా కదా? మన దగ్గర ఫీజు ఉందా? యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నావా? మధ్యాహ్నం మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నావా? మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ మీకు బాగా చదువు చెప్పాలి, వాళ్ళ పిల్లల కన్నా మిమ్మల్ని బాగా చూసుకునే టీచర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. మీకు కావాల్సిన పాఠశాలలో సౌకర్యాలు సమకూర్చడానికి మా మున్సిపల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటూ ఉందా? ఇన్ని చేస్తున్నామా? అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఇక్కడ ఏముంది, ఇంకోటి కెరీర్ ఫౌండేషన్ కోర్సులో కానీ బాగా చదవగలిగితే మీరు ఖచ్చితంగా ఐఐటీఎస్ అవుతారు. మాకు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మన పిల్లలకి ఏం కావాలో చూడడానికి వస్తే ఉన్నాం. నేటి బాలే రేపటి ప్రోగ్రాం అన్న దాన్ని మీరు ఇక్కడ నిజం చేసి చూపిస్తాను. తల్లిదండ్రులు నమస్కరిస్తే పుణ్యం మీరు ఎన్ని 1000 యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా రోజు గుళ్ళ తిరిగిన కాదమ్మ. అలాగే తల్లిదండ్రులకు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళకన్నా మనం బాగా చూసుకునేటువంటి వ్యక్తి టీచర్లు స్కూల్లో ఉంటారు. వస్తే కనీసం హాయ్ మామ్ అనకుండా కనీసం 2 చదివించి నమస్కారం మేడం అని చెప్పండి, పుణ్యం వస్తుంది. సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మినిమం కనీసం ఒక అరగంట పాటైనా మీ అమ్మతో నాన్నతో మాట్లాడాలి. 2017-18 సంవత్సరంలో 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన కొత్త ఇండ్లు విద్యార్థి యోసుబాబు మేలుపట్ల పాఠశాల విద్యార్థిని హిందూ ప్రియను లయన్స్ క్లబ్ వారు అభినందిస్తూ గోల్డ్ మెడల్ వేసి ఒక్కొక్కరికి 5116 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, లయన్స్ పిఆర్ఓ డాక్టర్ పి శివ, సభ్యుడు వరదారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నైతిక విలువలతో కూడిన విద్యను అందించబడుతూ ఉన్నదని తెలిపారు. లయన్స్ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మీరు ప్రతిభ కలిగినటువంటి
టీచర్ల దగ్గర మీరు విద్యను పొందుతున్నారు, ప్రతిభ కలిగినటువంటి టీచర్ల దగ్గర మీరంతా బాగుంటే, మీరంతా విజ్ఞానాన్ని బాగా నేర్చుకుంటే, చదువు బాగా చక్కగా నేర్చుకుంటే ఈ దేశం బాగుంటుంది. ఈ మధ్యనే ఒక ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు, ఇండియన్ లేడీ రోడ్డు దాటుతోంది, ఇంకొక దేశంలో ఒక బాట్ తన పిల్లలతో కలిసి రోడ్డు దాటుతోంది, ఇంకొక దేశంలో ఒక పిల్లి రోడ్డు దాటుతోంది, ఇండియన్లో లేడీ రోడ్డు దాటుతోంది. అవి ఏం చేస్తుందంటే రోడ్డుకు ఒకవైపు చూసుకొని ట్రాఫిక్ అంతా ఇటువైపు నుంచి వస్తూ ఉంది, రోడ్డుకు ఒకవైపు చూసుకొని ఆ రోడ్డు ఉందో అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించడం నాకు తెలియదు, వెళ్ళిపోతుంది తెలియదు, చదువు లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. అటువైపు యాక్సిడెంట్ జరిగిపోయినాయి, ఆటోలు గుద్దుకొని పడిపోయినాయి, మనుషులు పడిపోయినారు, ఆమె ఏం పట్టకుండా వెళ్ళిపోతుంది. ఇంకొక దేశంలో బాతు దాని పిల్లలతో కలిసి రోడ్డు దాటడానికి సిగ్నల్స్ దగ్గర నిలబడి అక్కడ రెడ్ లైట్ పడితే ఆగింది, ఆగిన తర్వాత వీడియో ఉంది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆగి రెడ్ లైట్ ఆగిపోయిన తర్వాత ట్రాఫిక్ అంతా నిలిచిపోయిన తర్వాత రోడ్డు దాటుతోంది. అదేవిధంగా ఇంకో దేశంలో ఒక పిల్లి, అది కూడా రెడ్ సిగ్నల్ ఆగిపోయిన తర్వాత ట్రాఫిక్ అంతా ఆగిపోయిన తర్వాత రోడ్డు దాటుతోంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, మనం కరెక్ట్గా చదువుకోకపోతే జంతువుల కంటే మనమే అధ్వాన్నంగా తయారవుతాం, జంతువులు మనకంటే చాలా తెలివిగా ఉంటాయి. డాల్ఫిన్స్ అనేటువంటివి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మనుషులను మించిపోయినటువంటి తెలివిని సంపాదించుకున్నాయి. డాల్ఫిన్స్ నీళ్ళలో చేపల్లాగా ఉంటాయి, అవి మమ్మేల్స్, అవి మనుషుల కంటే చాలా తెలివిగా ఉంటున్నాయి. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది కాబట్టి మనం చదువుకోవడానికి చాలా చక్కని, ఏదైనా ఒక చిన్న డౌట్ వస్తే కూడా వెరిఫై చేసుకోవడానికి నెట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, వెంటనే మన చేతిలో ఇమిడిపోయేటువంటి చిన్న ఫోన్లోనే ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుంది అనేటువంటి తెలిసిపోతుంది. టెక్నాలజీ అనేటువంటిది ప్రతి 1.5 సంవత్సరానికి డబుల్ అయిపోతూ ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. ఎవరున్నారు బాగా చదువుకుంటున్నటువంటి పిల్లలు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి అప్డేట్ చేసుకున్నటువంటి పిల్లలు చాలా చక్కగా బాగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు బాగా చదువుకుంటే మంచి విద్యార్థులైతే ఈ సమాజం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. రాబోయేటువంటి సమాజంలో మీరంతా భాగస్వాములయ్యి గొప్ప గొప్ప అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ దేశం కూడా బాగుంటుంది. చైనా అనేటువంటి దేశం ఉన్నాడు 7 సంవత్సరాల ముందు విదేశ పాఠం మొన్న మున్సిపల్ స్కూల్లో పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, అప్పుడు అంతా అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువ పెడతారు, ఆ కొత్త మూమెంట్ ప్రైవేట్ స్కూల్ అందరూ అక్కడ వెళ్ళేవాళ్ళం. ఏదో సమయం కొంచెం మున్సిపల్ స్కూల్ సీట్లు కొనడం అప్పుడు అడగవలేదు. ఆ స్టేజ్లో మేము అప్పుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్కు మున్సిపల్ స్కూల్కు సీట్లు తేవాలని చెప్పేసి అప్పుడే ప్రయత్నించడం. ఆ పరిస్థితిలో ఈరోజు తన అక్కడ ప్రైవేట్ స్కూల్లో కూడా మున్సిపల్ స్కూల్లో తన అడ్రస్ అయినాయి. నిజంగా నేను మన సౌరప్ల ఉపాధ్యాయులు కూడా వాళ్ళు చెప్పిన సీట్ లేదు సమూహం చెప్పి ఒక పంపు చేసినాము, మనం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే మనం మున్సిపల్ స్కూల్ ఇప్పుడు నెంబర్ 1గా వస్తూ ఉంది, దాని తగ్గనే చదువుకోవాలని భావిస్తూ ఉన్నా. ఇంకో ఎందుకు చెప్పాలంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఆ వాటర్ కూడా శుభార్తం మాట్లాడేగా పెద్ద అవుతాం, ఆ కాన్సెప్ట్ ఎట్లా చేయాలో ఏమి చేయాలో అది కూడా చూసి చెప్తామని మనం తీసుకుంటా ఉన్నా. ఇకపోతే సుబ్రహ్మణ్యం సార్ కూడా చెప్పారు, పేద పిల్లలకు 50 మంది 600 మంది ఉన్నారని బుక్కు లేవని, అది కూడా ఎంతమంది చెప్తే అది వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ బుక్ కలిగిస్తారని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉండ. ఇదే కాదు లైన్స్ క్లబ్ తరపున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము, ఈ దంతలో సంబంధించి అది కూడా స్కూల్ ఖర్చులు కూడా పెడతాం కూడా మనం చేస్తాం కూడా. ఇంకా ఏమి ఇచ్చినా పిల్లలకు పట్ల కానీ దంత వైద్యశాల సంబంధించి కానీ ఏది ఏమేమి కూడా మన మున్సిపాలిటీ స్కూల్కి ఇస్తాము కూడా మనం చేసుకుంటూ. ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక వసతులు బ్రహ్మాండంగా తయారు చేశారు. మేము ఒక 20 సంవత్సరాలకు ముందు దాదాపు 2002 సంవత్సరంలో కుమ్మనూరులో ప్రైవేట్ పాఠశాలను పెడితే కానీ ఈ యొక్క విద్య సరిగా ఉండదని చెప్పేసి అప్పట్లో విశ్వభారతి స్కూల్ను స్థాపించి తద్వారా విద్యను అందించాలని చెప్పేసి
చాలా కృషి చేశాం. ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఇదే పాఠశాలలో ముగ్గురు లేక నలుగురు ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. తర్వాత అడ్మిషన్స్ కూడా అట్లే ఉండేది. అయితే కమిషనర్ గారు మాత్రం ఇప్పుడు ఒక వాస్తవం చెప్పారు, ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ టీచర్స్ గారు వస్తున్నారు, ఎవరైతే తక్కువ మార్కులు వచ్చి ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను విశ్వభారతి స్కూల్ కోసము కేరళకు కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు జరిపి టీచర్స్ని తీసుకొచ్చాను. అంతా ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ స్పెల్లింగ్లు రావు, కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ రాసేది మాత్రం రా. సో ఆ విధంగా కూడా పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితుల్లో అసలు ప్రైవేట్ స్కూల్స్ అవసరం లేదేమో అని నాకే అనిపిస్తాను. ఎందుకంటే అంత మంచి టీచర్స్ ఉన్నారు, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి పాఠశాలల తరఫున అయితే కానీ ప్రభుత్వ పాఠశాలలో బాగున్నాయని చెప్పే దాంట్లో ఒకటి ఇంకొకటి ఏమంటే అవేర్నెస్ కూడా బాగా తీసుకొచ్చారు టీచర్స్. ఇప్పుడు చూస్తున్నాను 8 గంటలకు గవర్నమెంట్ టీచర్స్ పరిగెత్తా ఉంటారు పాపం. ఎందుకంటే నేను అటు ప్రైవేటు పాఠశాలల ఇట్లా ప్రభుత్వ పాఠశాల రెండు కంపేర్ చేశాను. కానీ మన దగ్గర ఉన్న టీచర్స్ బ్రహ్మాండంగా పూజగాని పల్లి చూస్తే దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా లైన్స్ క్లబ్ ద్వారా పూజగాని పల్లికి కూడా మెడల్స్ బుక్స్ ఇస్తున్నాం. ఎంత మంచి టీచర్స్ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తున్నారు. నిజంగానే చదువు చాలా విలువైంది. చదువుకొని ముందుకు పోతే జీవితంలో ఏదైనా కానీ సాధిస్తాము. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే అతని నీడలో చాలా మంది బతకగలుగుతారు. చదువు అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మన అక్క చెల్లెళ్ళు కానీ అనందమ్ములు కానీ ఎవరైనా కానీ స్కూల్ నుంచి పోయి పనులకు కానీ వెళ్తుంటే మీరు వెళ్ళనివ్వకుండా వాళ్ళు కష్టపడి ప్రతి ఒక్క పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కరు చదువుకోవాలనేసి మీరు వాళ్ళకి చెప్పి ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. విద్యార్థిని విద్యార్థులకు వ్రాత పుస్తకాలను అందించారు. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాం, వారంలో 3 రోజులు ఎగ్స్ ఇస్తున్నాం, అక్కడంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి గుడ్ పెడుతున్నాం. కానీ అన్నం తిన్న తర్వాత నీళ్ళు మంచి నీళ్ళు తాగలేకపోతున్నారు. వాటర్ ప్రాబ్లం ఉంది పాఠశాలలో. మనకున్న మంచినీటి సౌకర్యం తక్కువ కాదు సార్. దాని పైన లయన్స్ క్లబ్ పెద్దలందరూ కూడా ఆలోచించి పాఠశాలకు అది 1 ఇయర్ నుంచి మేము ప్రయత్నించినాం, బయట కాలేదు మాకు. అది ఎందుకంటే సుమారు అది రకరకాల రేట్స్ చెప్పినారు. ఒక రకంగా మేము ఏదో విధంగా పెట్టాలని రూమ్ గేమ్ అన్ని రెడీ చేసి ఎలక్ట్రిక్ పవర్ అని ఇచ్చి ఇప్పుడు కూడా అన్ని రెడీ చేస్తున్నాం. కానీ మా స్థాయిలో కావడం లేదు. మా విద్యార్థులకు మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించడానికి ఒకసారి పెద్దలందరూ కూడా ఆలోచించవలసిందిగా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తుంది సార్ మీకు. కార్యక్రమంలో కౌన్సిలర్ శోభారాణి, లయన్స్ క్లబ్ సభ్యులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నాగేంద్ర, రాజేష్, సురేష్, సికే శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్ కుమార్ రెడ్డి, ప్రముఖులు మురుగప్ప తదితరులు పాల్గొన్నారు. తేనెటీగలు దాడి చేయడంతో బాలగురపల్లికి చెందిన రాజగోపాల్ నాయుడు భార్య లీలమ్మ మృతి చెందింది. ఆదివారం పొలం వద్ద ఇద్దరు ఉండగా తేనెటీగలు చుట్టుముట్టాయి. లీలమ్మను ఎక్కువగా తేనెటీగలు కుట్టడంతో ఆసుపత్రికి తరలించలోపే లీలమ్మ మృతి చెందింది. రాజగోపాల్ నాయుడు చికిత్సలు పొందాడు. సోమవారం నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు వెంకటరమణరాజు, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి లీలమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజగోపాల్ నాయుడును పరామర్శించారు.
దువా అంగీకారం గురించి 10 వాక్యాలు రచించిన కరపత్రాలను మిరాంగియ పీఠాధిపతి ఆవిష్కరించారు. పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి పీఠాధిపతి ఇంటి వద్ద కడప మురాదియ దర్గా పీఠాధిపతి సయ్యద్ షా మొహమ్మద్ జమాలుల్లా బాషా చిస్టిబుల్ ఖాదరీ సాహెబ్ పోస్టర్ ఆవిష్కరించారు. يا خذوا الحاجات التي حدثنا يا رفع درجات رفع درجاتنا يا حل المشكلات مشكلاتنا اللهم من احييت فمنا فاحبيا للاسلام وما اتبعت فمنا فاحبيا اللهم اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم من المؤمنين والصديقين والشهداء والصالحين والمسلمين اولئك رفيقا سبحان ربك رب العزه عما يصفون وسلام على ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దువా గురించి 10 వాక్యాలు పోస్టర్ రూపంలో ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి మసీదు మరియు ప్రతి దర్గాలలో ప్రతి ముస్లిం సోదరుడికి ఇది చాలా అవసరమని తెలియజేశారు. కార్యక్రమానికి మురాదియ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షించారు. కుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి మోహిన్ నాయక్ వీధి పీఠాధిపతి గారి ఇంటి వద్ద కడప మురాదియా ధర్నా పీఠాధిపతి సయ్యద్ షా మొహమ్మద్ జమానుల్లా బాషా చిస్టిబుల్ ఖాదరీ సాహెబ్ గారు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దువా గురించి 10 వాక్యాలు పోస్టర్ రూపంలో ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి మసీదు మరియు ప్రతి దర్గాలలో ప్రతి ముస్లిం సోదరుడికి ఇది చాలా అవసరం అని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి మురాదియా వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మురాదియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. साहेब शिमला सैयद शाह मोहम्मद जमालुल्लाह बादशाह साहेब के हाथों से 10 पेंटा के बारे में दुआ कबूल होने के लिए 10 पेंटा के बारे में आज एक पोस्टर के तरीके से पोस्टर ओपनिंग किया गया है और इस पब्लिसिटी को मुरादिया वेलफेयर ट्रस्ट कर रही है. चित्तूर डिस्ट्रिक्ट में हर मस्जिद में और हर दरगाह में ये पोस्टर लगा रहता है और आप तमाम हजरात जो हजरात ये पोस्टर को देखने वाले जो मस्जिद में दरगाह में हजरात देखने वाले जाकर देख सकते हैं और पढ़ सकते हैं. अस्सलाम वालेकुम. చిత్తూరు జిల్లాలో అమలవుతున్న కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ రాష్ట్రానికి ఆదర్శమని అడిషనల్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సోమవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ గురించి సమీక్షించారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు సిపిఓ వ్యవస్థ గురించి, దాని విధి విధానాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శించి కూలంకుషంగా వివరించారు. ఈ సందర్భంగా సిపిఓ మరియు సిపిసి యాప్స్ గురించి అడిషనల్ డీజీపీకి లైవ్ డెమో ద్వారా వివరించారు. వీటితో పాటు జిల్లాలో అమలవుతున్న ఈ రక్ష యాప్ గురించి, యాప్ సహాయంతో జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా స్కూల్ బస్సులను ఏ విధంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా వాటి వేగాన్ని మరియు లొకేషన్లను పర్యవేక్షిస్తున్నారు. పరివర్తన అనే యాప్ ద్వారా రౌడీ షీటర్స్ లొకేషన్లను ఏ విధంగా ట్రాక్ చేస్తున్నారు మొదలైనవి లైవ్ డెమో ద్వారా వివరించారు.
చిత్తూరు జిల్లాలో గత 3 నెలలుగా జరుగుతున్న హ్యాకథాన్ మహిళా భద్రతా సమ్మేళనం గురించి డాక్యుమెంటరీల ద్వారా వివరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు పాస్పోర్ట్ల గురించి పీపీటీల ద్వారా వివరించారు. అడిషనల్ డీజీపీ జిల్లాలో జరుగుతున్న సాంకేతిక పోలీసింగ్ గురించి ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, సిపిఓ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నందు అమలుపరచడానికి ఏ విధమైన కార్యాచరణ రూపొందించాలనే విషయంపై సూచనలు సలహాలు ఇస్తూ, దీనిపై ఒక నివేదికను ప్రభుత్వం వారికి సమర్పించాల్సిందిగా కోరారు. సమావేశం చివరలో కానిస్టేబుల్స్ మరియు హోమ్ గార్డులుగా ఎంపికైన సిపిఓలను అభినందించారు. ఇంతవరకు 15 మంది కానిస్టేబుల్స్ గా 34 మంది హోమ్ గార్డులుగా ఎంపికయ్యారు. జిల్లాలో పనిచేస్తున్న మహిళా విభాగాల ఎలక్ట్రికల్ సైకిల్స్ ద్వారా నిర్వహిస్తున్న నిర్భయ పెట్రోల్ గురించి మరియు హ్యాకథాన్ గురించి ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖ చాలా సీరియస్గా పర్యటించి ఎట్టి పరిస్థితుల్లో దీనికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే 6 మంది మీద పీడియాక్ ప్రయోగించడం జరిగింది. అంత మునుపు శివశంకర్ అనేత మీద కూడా పీడియాక్ ప్రయోగించడం జరిగింది. త్వరలోనే ఇంకొక 3-4 మీద కూడా పీడియాక్ ప్రయోగిస్తాము. రౌడీ షీటర్ మీద ఉత్పాదం మోపడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు జరిగింది. భూకబ్జాలు, అదేవిధంగా దందాలు వాటిలో పాల్గొంటూ, ఈ విధంగా హత్యలు, కిడ్నాపింగ్ పాల్గొంటున్న వ్యక్తులు ఎక్కువ సహించేది లేదు. దాని గురించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. సో మదనపల్లి మామూలుగా ప్రశాంత్ కుమార్ మీద ప్రాంతంలో 2010 నుంచి కొంత ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ దీంట్లో కొంత లాండ్ దెబ్బతిన్న సందర్భంలో పోలీసులు ఉత్పాదం మోపడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. డెఫినెట్గా నార్మల్సీ తీసుకొచ్చేసి పట్టణ ప్రజానీకానికి శాంతియుతంగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. సో ప్రౌఢీ షీటర్స్ మీద ఒక ఫోకస్, ఒక వాళ్ళ మీద నిఘా ఉంచడానికి ఈ మధ్యన ఒక పరివర్తన అని చెప్పేసి ఒక యాప్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా వారి లొకేషన్ ఎప్పటికప్పుడు పోలీసు రిక్వెస్ట్ చేసిన మేరకు వాళ్ళు లొకేషన్ విత్ సెల్ఫీ షేర్ చేసేలాగా ఆ యాప్ని రూపొందించడం జరిగింది. సో దాని ద్వారా ఈ రౌడీ షీటర్స్ ఏ సమయంలో ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కనుక్కోవడానికి పోలీసుకి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో యాప్ తయారు చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో 950 మంది దాకా రౌండ్ షీట్స్ ఉంటే అందులో 300 మంది యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా 600 మందికి కూడా యాప్లో రిజిస్టర్ చేసుకుని చేసి పోలీసు అడిగిన మేరకు వారి లొకేషన్ ఇచ్చేలాగా చర్యలు చేపడుతున్నాము. డెఫినెట్గా వారిలో పరివర్తన తీసుకొస్తూ వారి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. బహుజన చైతన్య రథయాత్ర సోమవారం పొంగనూరుకు చేరింది. ఈ నెల 17వ తేదీ మంగళవారం వరకు ఈ రథయాత్ర జరగనుంది. లిట్యాక్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప బహుజన చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్న ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావుకి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ వచ్చిన అతిథులకు దుశాలవు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు, లిట్కాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్పలు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంను నేరుగార్చి ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిలుపుదల చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రైవేటు రంగ సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ జాతీయ స్థాయిలో చట్టం చేయాలన్నారు. భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీని మైనార్టీ స్త్రీలకు కనీసం 2 ఎకరాలు చొప్పున సాగు భూమి పంచాలన్నారు. డిమాండ్ల సాధనకై బహుజన చైతన్య రథయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు మనమందరూ పోరాడవలసిన ఆసన్నమైంది. కాబట్టి తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి 9వ షెడ్యూల్ చేర్పించి రాబోయే కాలంలో హరిజన గిరిజనుల పైన ఎక్కడ కాని దళితుల పైన ఎలాంటి అరాచకాలు జరగనివ్వకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి కూడా భూమి లేని నిరుపేదలకు భూములు కల్పిస్తూ, ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తూ, రాజ్యాంగ రీత్యా చదువుకున్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ, దళితులనే అనండి, నిమ్న జాతుల వారనండి, వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా
వినియోగించుకోవడానికి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం అమలు చేయకుండా పోతే సుప్రీంకోర్టులో ఎస్సీస్కు ఎస్టీస్కి ఇచ్చిన తీర్పులకు మనం వ్యతిరేకంగా పోరాడకపోతే మన తరఫునున్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది మినిస్టర్లు స్వార్థపరులు వేసి ఆ ఎస్సీ ఎస్టీ బిల్లును కూడా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మన హక్కులను అణగార్చడానికి మన హక్కులను నీరుగార్చడానికి మనకు హక్కులంటూ లేకుండా చేయడానికి మనమల్ని ఆలోచించుకునే విధంగా వాళ్ళు మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకు ఈ కోవలోనే ఆనందరావు గారు అదేవిధంగా సుదర్శనరావు గారు వారి మిత్రములు అందరూ కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి రథయాత్రను సాగిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే మన యొక్క మనోభావాలను తెలుసుకునేసి ఎంతవరకు మనము ఈ ఎస్టీ ఎస్టీ యాక్ట్ గురించి అట్రాసిటీ యాక్ట్ గురించి పోరాడాలి, ఏ విధంగా నిరోధించుకోవాలి, తిరిగి జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చేటట్టు చేయాలనే సాధనలో వీళ్ళు నిమగ్నమై రేయనక పోరాడక వీరు రథయాత్ర చేస్తూ మనలందరినీ చైతన్యవంతం చేయడానికి ఈరోజు పుంగునూరు పట్టణానికి విచ్చేస్తారు. మార్చి 20వ తారీఖున సుప్రీంకోర్టు మాకు రక్షణ కవచంలాగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్మార్గంగా ఈ యొక్క న్యాయస్థానంలో ఉన్నటువంటి మనువాదులు నీరుగారుస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మేము భారత బంద్ నిర్వహించాం. ఆ భారత బంద్లో కూడా ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలు తరబడి 13 మందిని పిస్టోల్తో కాల్చి చంపారు. సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా దళిత ఫెడరేషన్ తరఫున కూడా మనం ఛాలెంజ్ చేశాం, రివ్యూ పిటిషన్ వేసాం. అయినా సరే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మన మాట వినడం లేదు, భారత ప్రభుత్వం కూడా మన మాట వినడం లేదు. భారత ప్రభుత్వం ఈరోజు మనువాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసిన అవినీతికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వెళ్తుంది. వాళ్ళు ప్రతిరోజు మన దళితుల మీద దాడి చేస్తున్నారు, బుర్రవెక్కితో చంపుతున్నారు, పెళ్లికెళ్ళితో చంపుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని వివత్రాలు చేసి ఊరేగిస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మరి ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు. మరి బీజేపీ ప్రభుత్వం దళితులు అండగా ఉంటారని చెప్తున్నారు ఒకవైపు మోడీ గారు, కానీ ప్రతి నిమిషం ప్రతి 5 నిమిషాలకి మన మీద దాడి జరుగుతారు. ఇప్పుడు ఈ చట్టాన్ని మనం కాపాడుకోకపోతే రేపు మన పిల్లల్ని మనం కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. మన బ్రతుకులు మారాలంటే మన రాజ్యం మనకు కాదు. ఈ రాజ్యం ప్రతి పార్టీలు మనల్ని మోసం చేస్తూనే వచ్చాయి. కనీసం మా ఎస్సీ ఎస్టీ స్త్రీలకి 2 ఎకరాలు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, కానీ మీరేం చేస్తున్నారు? మేము ఇస్తామంటున్నారు. మేము ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మాకు దళితులకి 2 రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేయమని మేము ఎప్పుడైనా కోరేమండి. మాకు భూమి ఇవ్వండి, 2 ఎకరాలు భూమి పంచండి, మేము అగ్ర కులాలకు భోజనం ఉచితంగా రోజు పెడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా పిల్లలకి ప్రైవేట్ కళాశాలలో పడితే చదువుకోవాలంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఫీజు కట్టాలి. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాలు తీసుకొచ్చారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలతోటి కార్పొరేట్ కాలేజీలకి 1 కోటి రూపాయలు ఇచ్చేశారు. కానీ ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెరుగు చేయలేదు? ప్రభుత్వ పాఠశాలను మెరుగు చేస్తే కూలి కొడుకు నుంచి కలెక్టర్ కొడుకు దాకా ఆ యొక్క పాఠశాలలో చదువుకుంటారు, అది చేయట్లేదు. అలాగే ఆరోగ్యశ్రీలు తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీలు తీసుకొచ్చి కార్పొరేట్ కాలేజీలకి 1 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. మరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఎందుకు మీరు మెరుగుపరచట్లేదు? మనకి వచ్చేటువంటి ప్రతి స్కీమ్లోనూ పెద్ద మోసం ఉంటుంది, ఆ మోసం మీరు అందరూ గమనించాలి. ఎందుకు పేరు మందే, ఆరోగ్యశ్రీ మందే, ప్రతి ఎస్సీ ఎస్టీ సప్లయర్ చట్టం కూడా మందే, కానీ లబ్ధిదారులు మాత్రం వాళ్ళు అవుతారు. ఇటువంటి దుర్మార్గంగా మనకు వచ్చేటువంటి హక్కులు కాలరాస్తూ ఈ యొక్క కనీసం మన బ్రతుకులు మనం బతుకుతున్నాం, కూలీనాలు చేసుకుని బ్రతుకుతున్నా కానీ మనల్ని కనీసం మన బ్రతుకు మనం బతకకుండా కూడా ఉండడానికి వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! దళితుల కోసం ఒక కార్యక్రమం చేసేదా చెప్పండి? ఏ రాజకీయ పార్టీ అన్నా ఎవరైనా దీక్షలు చేశారా?
మరి చంద్రబాబు నాయుడు గారు నవ నిర్మాణ దీక్ష చేసినప్పుడు దళితుల కోసం దళిత దీక్ష ఎందుకు చేయలేకపోయారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి మా కోసం మీరేం చేయలేరా? మా ఓట్లన్నీ మీకు ఎయిట్ లేదా? మా ప్రజల్లో 70-80% ఎస్సీ బీసీ ఓట్లన్నీ మీకే వేస్తున్నాం కదా. మీరేమో ఏదో ఎవరు కూడా ఇద్దరు చదువుకుంటే దళితుల్లో దళితులు ఐఏఎస్ అయ్యారు, దళితులు ఐపీఎస్ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఈ రిజర్వేషన్ అని చెప్పి మరోపక్క రిజర్వేషన్ మీద దాడి, రాజ్యాంగం మీద దాడి, మన మీద మన హక్కుల మీద దాడి, మన మీద భౌతికమైన దాడులు, ఇలా రోజు రోజుకి మన మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నీ ప్రతిఘటించడానికి మనం అందరం కూడా ఐక్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మన హక్కుల కోసం మన సాధనలు సాధించుకోవడానికి ఈ యొక్క భౌజన చైతన్య రథయాత్ర చేసి చేపట్టాము. అనంతరం అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. పుత్తూరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరిగ్గా కుట్లు వేయకపోవడం కారణంగానే నిఖిల మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన నిఖిల అనే మహిళ కాన్పు కోసం శనివారం 3 గంటలకు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రభుత్వ వైద్యులు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత సరిగ్గా కుట్లు వేయలేని కారణంగా అదే రోజు సాయంత్రం నిఖిల కడుపు వాపు రావడం జరిగింది. అదే రోజు రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ నిఖిల మృతి చెందింది. అయితే పుత్తూరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరిగ్గా కుట్లు వేయకపోవడం కారణంగానే నిఖిల మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ஆபரேஷன் பண்றேன் இட்டாங்க சார், இட்டாங்க 12:30 பண்ணிட்டு 4 மணிக்கு முடியாது சொல்லிட்டு ஆதர் ஹாஸ்பிட்டல் அனுப்பிச்சிட்டாங்க சார். நீங்க சரியா பண்ணல, நீங்க திருப்பியும் சொல்லிட்டு ரீஆபரேஷன் பண்ணாங்க சார் ஆதர் ஹாஸ்பிட்டல. எவ்வளவு இங்க இருக்க டாக்டர் கூப்பிட்டு திட்டி திருப்பி ரீஆபரேஷன் பண்ணி அந்த குழந்தை எதுவுமே பல்ஸ் பண்ணி என் வைப்பு ஒல்லியா இருக்கும் சார். எல்லாத்தையும் இதுவும் பண்ணி விட்டாங்க சார். இவங்க டாக்டர் அங்கேயும் சொல்லிட்டாங்க சார், இங்கே ஒழுங்காக பண்ணல, நிரம்ப வச்சுட்டு வச்சுட்டாங்க, டாக்டர் தைக்கல, உடலை வச்சு சேர்த்து தச்சுட்டாங்க சொல்லிட்டு ரத்தம் ஃபுல்லாக ப்ளீடிங் ஆகி வயிறு உப்பி இறந்துச்சு சார். பல்ஸு குறைஞ்சிச்சு சார், சனிக்கிழமையே இறந்துடுச்சு சார். ஆனால் இவங்க சண்டே வரைக்கும் நாத்தியமே வச்சு உயிர் இருக்குதுன்னு சொல்லி காமிச்சிருக்காங்க சார். எனக்கு அந்த சாவில் சந்தேகம் இருக்குது சார். அந்த பொண்ணு சனிக்கிழமையே இறந்துடுச்சு எனக்கு. శనివారం 12:30 గంటలకు వచ్చిన ఇది 6:30 గంటలకు తెల్లవారుతో వచ్చినారు. ఆపరేషన్ 12:30 చేసిన పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ చేసిన దాంతో ప్రాబ్లం వచ్చినాం సార్ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. వీళ్ళేమో ఆపరేషన్ చేయాలన్నారు. 12:30కి ఆపరేషన్ చేసి బిడ్డను తీసినారు. అది తీసిన తర్వాత ఆపరేషన్లో పేగు లేదు, కట్ చేసి ముడేసేసినారంట. అది ప్రాబ్లం వచ్చి బ్లీడింగ్ అని ఎదిగిపోయింది. మళ్ళీ తిరుపతికి ఆడల హాస్పిటల్కి రాసిచ్చినారు, ఆడికి వెళ్ళండి అనేసి అని ఆడు పోయి స్కాన్ తీసినారు. వాళ్ళు కేర్లెస్గా చూసుకుంటా మళ్ళీ ఆపరేషన్ చేయాలి, సిజరింగ్ చేయాలి అని చెప్పి సిజరింగ్ చేశారు.
చేసిన తర్వాత వెంటనే ఒక 4 కంతా అమ్మాయికి పెయిన్స్ వచ్చేసింది. ఆ అమ్మాయి ఇష్టంకి ఆ పెయిన్ తట్టుకోలేకుండా ఇచ్చే స్టిచ్చింగ్స్ అన్నీ వచ్చేసినాయండి. తిరుపతికి తీసుకెళ్లారు, మళ్ళీ చూసా ఎప్పుడో చనిపోయింది అంత. అక్కడ మళ్ళీ చెప్పాలంటున్నారు. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు వ్రాత పుస్తకాలను వితరణగా అందించిన పుంగనూరు లయన్స్ క్లబ్ వారు. పుంగనూరుకు చేరిన బహుజన చైతన్య రథయాత్ర. దూరం అంగీకారం గురించి 10 వాక్యాలు రచించిన కరపత్రాలను ఆవిష్కరించిన మురాదియ పీఠ అధిపతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.